బైబిల్లో ఒక మాటను పదే 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 అది వ్రాయబడిందంటే, పదే పదే అది చెప్పబడిందంటే, ఆ మాటకు ఒక ప్రాముఖ్యత ఉన్నదని మనం గుర్తించాలి. ఆ మాటకు ఒక విలువ ఉన్నదని గుర్తించాలి. ఆ మాటకు తగిన రీతిగా మనం జీవించాలని మనం గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. యేసయ్య త్వరగా రాబోతున్నాడు అనే విశ్వాసం కలిగి, ఆత్మలో మెలకువ కలిగి, తగిన నిన్ను నీవు సిద్ధపరచుకుంటూ అతని సంతోషంతో ఆనందంతో ఎదురు చూసేవారు ఉండాలట. దేవుడికి స్వాతంత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే తరాలను వారిని సిద్ధం చేసేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు.